కొన్ని సినిమాలు వినోదం కోసం చూస్తాం, కొన్ని విజ్ఞానం కోసం చూస్తాం, మరికొన్ని లేటెస్ట్ ట్రెండ్ లో చెప్పాలంటే థ్రిల్లర్స్, హారర్స్, రామ్ కామ్, సైన్స్ ఫిక్షన్ అంటాం. ఏమైనా సరే భయపెట్టి నవ్వించి ఏడిపించేవి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏ జోన్రాలోకి వస్తుందో కరెక్ట్గా నేను చెప్పలేను, కానీ జోన్రా ఏదైతే ఉందో మనిషి సమాజం మనము నేను ఉన్నంత వరకు, అంటే ఈ జాతి మత కుల వర్గ ధనిక పేద తారతమ్యాలు ఎప్పటికీ మన రక్తంలో జీర్ణించుకుపోయి ఉన్న ఒక ఎలా కనిపెట్టి చెప్పచ్చు అంటే ఓకే రోగం, డిసీజ్, మందు కనిపెట్టలేని ఒక వైరస్. అందుకే ఈ సినిమా చూడాలంటే గట్స్ కావాలి అన్నారు. నిజాన్ని నిజంగా నమ్మటానికి గట్స్ కావాలి, ఆ నమ్మిన దాన్ని గట్టిగా మాట్లాడటానికి గట్స్ కావాలి. అలాంటి గట్స్ కనిపించే సినిమా అమెరికన్ హిస్టరీ ఎక్స్. ఈ సినిమా 1998 రిలీజ్ అయింది. ఐఎండిబి రేటింగ్ 8.5. టోనీ కేయ డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కూడా ఈయనే. తన తండ్రిని రేసిజం లో భాగంగా బ్లాక్స్ చంపేస్తారు తన ఎంగేజ్ లో ఉన్నప్పుడు. అప్పటి నుంచి డెరెక్ అంటే హీరో బ్లాక్స్ కి ఎగెయినిస్ట్ గా పోరాడుతూ ఉంటాడు. ఇద్దరు బ్లాక్స్ ని చంపేస్తాడు, జైలుకి వెళ్తాడు. అన్నయ్య అడుగుజాడల్లో తమ్ముడు డానీ వెళుతూ ఉంటాడు. జైలు నుంచి తిరిగి వచ్చిన హీరోలో మార్పు వస్తుంది. తమ్ముడిని మార్చి ఫ్యామిలీ మ్యాన్ గా ఉందామనుకుంటాడు. అలా ఉన్నాడా, ఏమైంది చివరికి అన్నదే ఈ సినిమా. ఇప్పుడు అమెరికన్ హిస్టరీ గురించి కాస్త పరిచయం చేసుకుందాం. ధనిక దేశంగా ప్రపంచాన్ని శాసించే అమెరికాలో ఎన్నో గొడవలు, రేసిజం, బ్లాక్స్ కి వైట్స్ కి మధ్య ఉండే వార్. 1860 సివిల్ వార్ జరిగే టైంలో గొప్ప నాయకుడు పుట్టాడు, అబ్రహాం లింకన్. అద్భుతంగా కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ని సివిల్ వార్ టైంలో సమర్థవంతంగా సెటరేట్ చేశాడు. 16 అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పటికి కూడా చరిత్రలో నిలిచిపోయిన నాయకుడు. కానీ ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఎప్పటికీ పరిష్కరించబడవు. చాప కింద నీళ్ళ అలా అలా పుడుతూనే ఉంటాయి. మొన్నటికి మొన్న అసలు జరిగిన ఇష్యూల్ని, ఆందోళన గురించి పక్కన పెడితే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ బంకర్లో దాక్కున్నాడు. సో పరిచయం అక్కర్లేని ఈ సమస్యలో అందరికీ తెలిసి మాట్లాడిన మ్యాటరు, మనిషిగా పుట్టిన ప్రతి వారి రక్తంలో ప్రవహించేది ఒకటే రంగు. అది బ్లాక్స్ అయినా వైట్స్ అయినా ఏ మతమైనా ఏ జాతి అయినా ఉండేది ఎర్రటి రక్తం ఒక్కటే. ఈ రేసిజం అనేది హేట్ నుంచి పుడుతుంది. ఈ అమెరికన్ హిస్టరీ యాక్స్ సినిమాలో అలాంటి హేటర్స్ కథను బ్రెయిన్ కి హీట్ పుట్టించేలాగా, ఆలోచింపచేసేలా తీశారు ఈ సినిమాని. ఇక ఈ సినిమా డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఈ సినిమా ఫాస్ట్ ప్రజెంట్ మిక్స్ చేసి నెరేట్ చేస్తుంటారు. ఫాస్ట్ లో ఉన్నదాన్ని బ్లాక్ అండ్ వైట్ లోను, ప్రెజెంట్ లో ఉన్నదాన్ని కలర్స్ లో చూపిస్తుంటారు. ఈ సినిమా ఓపెనింగ్ ఏ ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ లో డెరెక్ తన గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తుండగా ముగ్గురు బ్లాక్స్ అటాక్ చేయడానికి వస్తారు ఆ ఇంట్లో నైట్. తమ్ముడు డ్యాన్ని చూసి డెరెక్ చెప్తాడు. ఆ ఇద్దరు బ్లాక్స్ ని నిర్దాక్షిణ్యంగా ఆవేశంగా వాళ్ళని కాల్చి చంపుతాడు. మిగిలిన వాడు కారులో పారిపోతాడు. ఇప్పుడు స్కూల్లో ప్రజెంట్ కథలో డ్యాన్ని సబ్మిట్ చేసిన థీసిస్ గురించి ప్రిన్సిపల్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు డ్యానికి. మీ అన్న రేసిజం రూట్ లో నువ్వు వెళ్ళకూడదు, రేపటికల్లా అమెరికన్ హిస్టరీ మీద థీసిస్ రాసి సబ్మిట్ చేయాలి, ఎవరో ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాయి. అంతెందుకు, మీ అన్ని లైఫ్ లో జరిగిన సంఘటనల మీద రాయమని ప్రిన్సిపల్ చెబుతాడు. అక్కడి నుంచి డ్యానీ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతున్నవి, అన్నయ్య జైలుకి ముందు జరిగినవి, అలాగే జైలు నుంచి వచ్చిన తర్వాత మార్పులు డ్యానీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ నెరేట్ చేస్తుంటారు. డెరెక్ తండ్రిని బ్లాక్స్ చంపేస్తారు. ఆ కోపం నల్లజాతీయుల మీద, ఆ హేట్రిజం అలా పెరుగుతూ ఉంటుంది డెరెక్ లో. వాళ్ళు వలసలుగా వచ్చిన వాళ్ళు మనతో సమానంగా అధికంగా హక్కులు పొందుతున్నారని వాళ్ళ షాపుల మీద వైట్స్ అంతా కలిసి మాస్కులు వేసుకుని అటాక్ చేస్తారు. అతి దారుణంగా అటాక్ చేస్తారు. వాళ్ళని కిరాతకంగా హింసిస్తారు. దానికి అంతటికీ నాయకుడు కూడా మన డెరెకే. ఒకసారి వాలీబాల్ గ్రౌండ్ లో బ్లాక్స్ వైట్లను డామినేట్ చేసి ఆడుతూ ఉంటారు. డెరెక్ వెళ్ళి వాళ్ళతో చిన్న పందెం కాస్తాడు. ఈ గేమ్ లో మీరు ఓడితే మళ్ళా ఈ గ్రౌండ్ లోకి రాగలదు, అలాగే మేము ఓడితే ఈ గ్రౌండ్ లోకి రాము అని పందెం వేసి గేమ్ ఆడతారు. డెరెక్ ని వాళ్ళని ఓడించి గ్రౌండ్ లోంచి వెళ్ళగొడతాడు. అందుకే ఈ బ్లాక్స్ స్టార్టింగ్ లో చూపించిన రివెంజ్ తీసుకోవడం కోసం ఇంటి మీదకి అటాక్ చేస్తారు. డెరెక్ చేతిలో చనిపోతారు. అప్పుడు జైలుకి వెళ్తాడు డెరెక్. 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు. ఈ సంఘటనతో తెల్లజాతీయులందరి దృష్టిలో డెరెక్ పెద్ద లీడర్ అయిపోతాడు. ఎక్కువ మంది ఆ కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. ఇక తమ్ముడు డానికి అన్నయ్య రోల్ మోడల్ అయి కూర్చుంటాడు. అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ అన్నయ్యలాగా జుట్టు తీసేసి హిట్లర్ క్రాస్ టాటూను వేయించుకుంటాడు. జైలు నుంచి తిరిగి వచ్చిన అన్నయ్యకు డానీ గురించి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసి చెప్తాడు. ఇప్పుడు డెరెక్ జుట్టు పెరుగుంటుంది. డానీకి డెరెక్ చెప్తాడు, అలాంటి వాళ్ళతో స్నేహం చేయొద్దు, నాలాగా ఉండొద్దు,
ప్రిన్సిపాల్ చెప్పినట్టుగా బుద్ధుగా చదువుకోమని చెప్తాడు. అన్నయ్యని ఇలా చెప్తున్నాడు ఏమైంది అంటూ ఆశ్చర్యపోతాడు డానీ. రాత్రి జరిగే పార్టీకి రావద్దని చెప్తాడు తమ్ముడితో. నేను వస్తాను, ఐఎమ్ నాట్ 14 ఇయర్స్ కిడ్, మీరు చెప్పక్కర్లేదని దురుసుగా చెప్పి వెళ్ళిపోతాడు డానీ అన్నయ్యని నిద్రించి. రాత్రి పార్టీ జరుగుతుంటుంది. తెల్లజాతీయులు డెరేక్ని ఆకాశానికి ఎత్తుతూ హీరోని చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఆ పార్టీలో. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్తోనూ అందరితోనూ కూడా, నేను ఇక నుంచి ఈ పోరాటంలో ఉండాలనుకోవటం లేదు, నా ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాను, కామన్ మ్యాన్గా జీవించాలనుకుంటున్నాను అంటాడు. అందుకు అందరూ అతన్ని చేదరించుకుంటారు. గర్ల్ ఫ్రెండ్ అయితే చీకొడుతుంది, తమ్ముడు కూడా తిడతాడు. ఏవైంది నీకు, జైలుకి వెళ్ళాక ఏం జరిగిందని నిలదీస్తాడు డెరేక్ని. ఒకప్పుడు ఈ రేసిజం అంటేనే ఆవేశంగా తల్లి చెల్లి తమ్ముడని కూడా చూడకుండా తిట్టేసి కొట్టేసేవాడు. ఇప్పుడు శాంతి దూత అయిపోయాడు, ఏవైందో అర్థం కాదు అందరికీ. తన 3 సంవత్సరాల జైలు జీవితంలో ఏం జరిగిందో చెబుతాడు తమ్ముడికి. అది విని డానీలో కూడా మార్పు వస్తుంది. ఇంట్లో ఉన్న రేసిజంకి సంబంధించిన వస్తువులు, హిట్లర్ గుర్తులు అన్ని తీసి పడేస్తారు. డానీ తన అన్నయ్య జీవితంలో జరిగిన మార్పులన్నింటినీ కూడా తన థీసిస్లో రాస్తాడు. అమెరికన్ హిస్టరీ ఎక్స్ అని పేరు పెట్టి ఫినిష్ చేస్తాడు. దాన్ని తీసుకుని మన్నాడు అన్నయ్యతో కలిసి స్కూల్కు బయలుదేరతారు. డెరేక్ కూడా తల్లితో హ్యాపీగా వెళ్తున్నా అని చెప్తాడు. ఎందుకంటే ఇంతకుముందు తల్లితో అంత గౌరవంగా మాట్లాడలేదు. కొడుకులో వచ్చిన మార్పుకు సంతోషిస్తుంది తల్లి. ఆ అన్నాదమ్ములిద్దరూ సంతోషంగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. డానీ లోపలికి వెళ్తాడు. అదే ఫీల్తో బయట డెరేక్ వెళుతూ ఉంటాడు వెనక్కి. అక్కడ అనుకోని సంఘటన జరుగుతుంది. ఊహించిన ట్విస్ట్కి చూస్తున్న మనకు అయ్యో అనిపిస్తుంది. సో డెరేక్ 3 సంవత్సరాల జైలు జీవితంలో ఏం జరిగింది, ఎందుకు మార్పు వచ్చింది అన్నది చాలా సింపుల్ అండ్ స్వీట్గా ఉంటుంది. మీ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. మైనారిటీ మెజారిటీ అన్నది ప్లేస్ని బట్టి టైంని బట్టి మారుతూ ఉంటుంది. లైఫ్ గోస్ ఆన్. ఏం జరిగినా, ఎలా జరిగినా, ఎవరు ఉన్నా లేకపోయినా జీవితం వెళుతూనే ఉంటుంది. ఇది మీరు సినిమా చూసి తెలుసుకుని ఎవరికి వారు ఫీల్ అవ్వాల్సిందే. అలాగే ఎండ్ ట్విస్ట్ కూడా సినిమా చూడండి, ఆలోచించండి. సో ఈ సినిమాలోని మెయిన్ పాజిటివ్ గురించి చెప్పాలన్నా, ఎందుకు చూడాలని మీరు గట్టిగా నేను అడిగితే కనుక ముందుగా నేను ఎడ్వర్డ్ నార్టన్ గురించి చెప్తాను. డైరెక్ట్గా చేసిన హీరో, మొత్తం సినిమాను తను మోశాడు. ఆ బాడీ లాంగ్వేజు, 3 పాత్రలు, యంగేజ్లో తండ్రితో మాట్లాడినప్పుడు, రేసిజానికి ముందు ఉన్న ఆవేశం, జైలుకి వచ్చిన తర్వాత ఉన్న ప్రశాంతత, చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు. యాక్చువల్గా ఎడ్వర్డ్ నార్టన్ హాలీవుడ్లో ఉన్న అద్భుతమైన ఆర్టిస్టు. ఫైట్ క్లబ్ గుర్తుంది కదా, అలాగే ప్రైమల్ ఫియర్, 2 క్యారెక్టర్స్ ఒకటిలో స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మ బాబులాగా తినేశాడు దాంట్లో. అలాగే ద ఇల్యూజనిస్ట్, ఎన్నో ఉన్నాయి ఇలాంటి సినిమాలు. ఎందుకో ఏమో కొన్ని సంవత్సరాల నుంచి సైలెంట్ అయిపోయాడు. నెపోటిజం లాగా అక్కడ కూడా తొక్కేశారని రూమర్స్, నిజం తెలియదు నాకు. కానీ ఇప్పుడు మెగాఫోన్ పట్టుకొని నిర్మాత అయ్యాడు 2019లో రిలీజ్ అయిన మదర్లెస్ బ్రూక్లిన్ అనే సినిమాతో. నెక్స్ట్ డానీగా నటించిన ఎడ్వర్డ్ ఫర్లాంగ్, టీనేజర్ లాగా అన్నయ్యను రోల్ మోడల్గా ప్రేమించే తమ్ముళ్లాగా అద్భుతంగా నటించాడు. ఇక మిగిలిన పాత్రలన్నీ బ్రహ్మాండంగా చేశారు. సో ఇది విన్నాక నేను చెప్పింది మీకు గుర్తుంది కదా, అందుకే ఈ సినిమా చూడాలంటే గట్స్ కావాలి అన్నాను. ఈ సినిమా మీరు చూసాక నేను ఎందుకు అలా అన్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అఫ్కోర్స్ ఫిల్మ్ మేకరు, ఫిల్మ్ లవర్స్ ఎలాంటి సినిమా అయినా చూస్తారు, చూడాలి, అందులోని గుడ్ అండ్ బ్యాడ్ గురించి ఎనలైజ్ చేసుకోవాలి. ఈ సినిమాను సినిమాగా కాకుండా ఒక నిజంలాగా చూస్తే సినిమా మనకి ఏం చెప్తుందో, మనం ఏం చేయాలో అర్థమవుతుంది. సో వీలైతే ఓపిక్గా, పీస్ఫుల్గా సినిమా చూడండి. యూ లవ్ ఇట్ లాట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.